49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. తెలంగాణలో ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలుంటాయని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని అన్నారు. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసని చెప్పారు. పనిచేసే వాళ్లను ప్రజలు వదులుకుంటారని నేను అనుకోనని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి బువ్వ పెడుతున్న 4-5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మరోసారి చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2వ సారి అధికారం చేజిక్కించుకున్నారు. ఈసారి ముందస్తుకు వెళ్లేది లేదని కేసీఆర్ బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చినప్పటికీ ముందస్తు ప్రచారం మాత్రం ఆగడం లేదు. కేసీఆర్ వ్యూహాలు ఎప్పుడూ షాకింగ్ గానే ఉంటాయని, పైకి ఒకటి చెప్పి లోపల తన వ్యూహం ప్రకారం నడుచుకుంటారని రాజకీయాల్లో టాక్. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ముందస్తు ఎన్నికల కోసమే కేసీఆర్ పాలనాపరమైన కార్యక్రమాల్లో వేగం పెంచారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ స్థాయిలో నూతన సచివాలయ ప్రారంభోత్సవం, జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాల ప్రారంభాలు, వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు, తదితర కార్యక్రమాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమేననే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలతో ఎన్నికల యుద్ధంలో అనుకూల వాతావరణం సృష్టిస్తున్నారనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనేది కేసీఆర్ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే 2-3 నెలల్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రద్దు చేయకపోయినా జనవరిలో జరుగుతాయి. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం కోసం మరోసారి ముందే ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే కేసీఆర్ అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకుని సిద్ధమై ఉంటారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు కేసీఆర్ అభ్యర్థులపై కూడా కసరత్తు పూర్తి చేసుకుని వ్యూహం ప్రకారం రంగంలోకి దిగి ఎక్కడా వెనుదిరిగి చూడకుండా 2వ సారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి కూడా ముందస్తుకు వెళ్లాలనుకుంటే అంతకంటే మించిన భారీ ప్రణాళిక ప్రకారం ముందస్తుకు వెళ్తారు. అందులో ఎలాంటి సందేహాలు ఉండవు. పైగా విపక్షాలు పూర్తిగా బలం కూడగట్టుకోకముందే ఎన్నికల సమరానికి శంఖారావం పూరించాలన్నది కేసీఆర్ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల రణరంగంలో అన్ని సిద్ధం చేసుకుని బరిలోకి దిగడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. కానీ విపక్షాల్లో మాత్రం అంత స్పీడ్ లేదని మాట వినిపిస్తుంది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న 2 పార్టీలు 2 జాతీయ పార్టీలే. వారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ నేతలపై ఆధారపడి ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్నంత చురుకుగా వేగంగా జాతీయ పార్టీలు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం అపర చాణక్యుడు కేసీఆర్ స్థాయిలో ప్రతిపక్షాలు ఎన్నికల యుద్ధాన్ని ప్రారంభించలేని పరిస్థితి మాత్రం ఉంది.